ఒకే ఒక ఛాన్స్ పేరుతో ధార్మికంపై వైకాపా దాష్టికం, గుంటూరులో కొత్త రోడ్డు పేరుతో పురాతన దుర్గాదేవి ఆలయ ధ్వంసం, విజయవాడ దుర్గమ్మ వెండి రథాలు మాయం, దేవతామూర్తుల ధ్వంసం, రామతీర్థం శ్రీరాముల వారి విగ్రహ శిరఛేదన, అంతర్వేది రథం దగ్ధం, ఇలా 140కి పైగా దేవాలయాల ధ్వంసంపై హిందువుల ఆగ్రహానికి లోనైన వైకాపా ప్రభుత్వం టీటీడీ నిధులు మున్సిపల్ కార్పొరేషన్ కు బదిలీ, కార్యవర్గంలో సొంత వర్గానికే చోటు, తిరుమలలో గంజాయి కలకలం, ఎల్ఈడి స్క్రీన్లపై అశ్లీల పాటలు, బస్ టికెట్లపై జెరూసలేం యాత్ర ముద్రణలు, శిలువతో ఉన్న కారు లైటింగ్, గంగమ్మ జాతరలో పూలతో జై జగన్ డెకరేషన్లు, దేవాదాయ శాఖను నిర్వీర్యం చేసే విధంగా పీఠాలకు దేవాలయాల దత్తత, దేవాదాయ సొమ్మును వరుస రహస్య జీవులతో నవరత్నాలకు మళ్లింపు, జీతాల కోసం అల్లాడిపోయిన దేవాలయ ఉద్యోగులు, 1,04,365 ఎకరాల దేవాలయ భూ ఆక్రమణలపై దేవాదాయ ట్రిబ్యునల్ విచారణలో 3,561 కేసులు, ప్రైవేట్ వ్యక్తులకు అన్నవరం పూజా కైంకర్యాల టెండర్, పూజారులు వారి కింద పనిచేయాలని నిబంధన, దేవాదాయ సొమ్ముతో రాజశ్యామల యాగం, ఆ యాగం కోసం శ్రీశైలం మహాకుంభాభిషేకం వాయిదా, హిందువుల పండుగలప్పుడే పుణ్యక్షేత్రాల్లో చోరందుకునే అన్యమత ప్రచారాలు, దేవాలయాల్లో జగన్ జన్మదిన వేడుకలు, జై జగన్ బోర్డులు, మరెన్నో అపచారాలు. మళ్లీ ఛాన్స్ ఇస్తే ఇంకెన్ని దాష్టికాలు చూడాలో ఆలోచించండి. జై జనసేన, జై జై జనసేన.